నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఖైతాన్ ప్రాంతంలో మున్సిపాలిటీ అధికారులు క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఖైతాన్ ప్రాంతంలోని చెత్తకుప్పల దగ్గర చుట్టూ వాహనాలు పార్కింగ్ చేస్తూ ఉన్నారని చెప్పి మున్సిపాలిటీ అధికారులు తెలియజేశారు. దీని వలన మున్సిపాలిటీ వాహనం చెత్తను తొలగించాలంటే వాహనాలు అడ్డుగా ఉన్నాయని చెప్పి కంటైనర్లు వాటి నిర్దేశిత ప్రదేశానికి తిరిగి వెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్లు, వాటిని అన్లోడ్ చేయడానికి అడ్డంకిగా ఉన్న వాహనాలపైన స్టిక్కర్లు ఉంచుతామని చెప్పి, ఉల్లంఘనలకు యజమానులను బాధ్యులు చేస్తామని చెప్పి, వాహన యజమానులు సహకరించని పక్షంలో వారి యొక్క వాహనాలు తొలగించబడతాయని చెప్పి అధికారులు తెలియజేశారు. కాబట్టి ఖైతాన్ ప్రాంతంలో నివసిస్తూ ఉన్న మన భారతీయ డ్రైవర్లు, ముఖ్యంగా తెలుగు వారు ఎవరైతే ఉన్నారో, ఎక్కడైనా సరే చెత్త కుప్పల దగ్గర మీ యొక్క వాహనాలు పార్క్ చేసి ఉంటే దయచేసి అక్కడ నుంచి తీసివేసి వేరే ప్రదేశాలలో మీ యొక్క వాహనాలు పార్కింగ్ చేసుకోండన్నా. ఎందుకంటే ఆ యొక్క చెత్త కుప్ప దగ్గర మనం చూసుకుంటే చుట్టూ వాహనాలు పార్కింగ్ చేయడం వలన ఆ యొక్క చెత్తను తొలగించాలంటే మున్సిపాలిటీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారని చెప్పి, అలాగే ఆ యొక్క వాహనాలపైన స్టిక్కర్లు అంటించి జరిమానాలు విధిస్తామని చెప్పి అప్పటికి కూడా యజమానులు స్పందించకుంటే ఆ యొక్క వాహనాలను తొలగిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఖైతాన్ లో ఉన్న మన భారతీయులు, తెలుగు వాళ్ళు ఇటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.